కొండటం గ్రామాన్ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సందర్శించారు. ఆ సందర్భంగా ఆయన ఒక ఉన్మాదిలాగా బరి తెగించి ఇష్టం వచ్చినట్టుగా దూషణ భూషణలు చేశాడు. ఒకానొక సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వాన్ని కూల్చి పారదొబ్బండి ఈ ప్రభుత్వాన్ని కూల్చి పారదొబ్బండి అనేటువంటి మాట మాట్లాడారు. అంటే ఆయన ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడో ఎంత అవివేకంగా ఉన్నాడో ఎంత అర్ధరహితంగా ఉన్నాడో మనం ఆ ఒక్క మాటతోనే అర్థమవుతుంది. మొన్న 17వ తారీఖున మాట్లాడినటువంటి మాటలు ఆ రకంగాను ఇవాల మాటలు ఈ రకంగాను కూల్చి పారదొబ్బాలి అనేటువంటి మాట. కూల్చి పారదొబ్బడానికి ఏమన్నా సినిమా సెట్టింగా షూటింగ్ అయిపోగానే కూల్చి పారేయడానికి లేదా ఇదేమన్నా సినిమా షూటింగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాస్వామ్య బిద్ధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ఎవరికి లేదు. ఒక్క ప్రజలకు ఓటు ద్వారా మాత్రమే ఉంది, అది ఇంకా చాలా దూరంలో ఉంది. ఈ లోపలే కూల్చేస్తాడంట చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈ ప్రభుత్వాన్నే కూల్చేయాలనేటువంటి ఒక ఉన్మాది మాటలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే ఆ పార్టీ ఎక్కడికి పోతుంది, ఏమి చేస్తుందో అర్థం కావడం లేదు. అసలు ఇప్పటం గ్రామం మీరు ఎందుకు వచ్చారు, ఇప్పటం గ్రామంలో ఏం జరిగింది, ఏం జరుగుతుంది? ఈనాడు పేపర్లో పెద్ద హెడ్డింగ్ రాశారు ఈరోజు ఉదయం, కక్షలతో ఇప్పటం గ్రామంలో 153 ఇళ్ళు కూల్చివేత, ఒక పచ్చి అబద్ధపు రాత. దాన్ని పట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారి సలహాతో ఇప్పటం గ్రామం వచ్చి రంకెలు వేసి వెళ్ళారు. అసలు ఇప్పటం గ్రామంలో ఏం జరుగుతుంది? పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ దినోత్సవం 14వ తారీఖున జనసేన పార్టీ నిర్వహించింది. శభాష్, మీరు నిర్వహించుకునే హక్కుంది. ఇప్పటం గ్రామంలో నిర్వహించుకుంటారు, మరొక చోట నిర్వహించుకుని నిర్వహించుకున్నారు. ఆ గ్రామంలో రైతులు మీకు ఆ వేదికకు పొలాలు ఇచ్చారు, బెస్ గుడ్ ఇస్తారు, తప్పు లేదు, మేము పెట్టుకుని ఇస్తారు, మీరు పెట్టుకుని ఇస్తారు, రాజకీయ పార్టీకి ఇచ్చారు. వారికి 50 లక్షల రూపాయలు ప్రకటించారు. సరే, అది ఇవ్వలేదనుకోండి, ఇంతవరకు ఇవ్వలేదని వాళ్ళకి అగ్గోలు పెడుతున్నారు, అది వేరే అంశం, దాని గురించి తర్వాత మాట్లాడతా. దాని మీద కక్ష పెట్టుకుని విప్పటం గ్రామంలో అక్కడున్నటువంటి నాయకులు మాకు మీటింగ్కి స్థలం ఇచ్చారనేటువంటి కక్షతో ఇప్పటం గ్రామంలో 53 ఇళ్ళు కూల్చేశారనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ధర్మమేనా ఇది అని అడుగుతా ఉన్నా. ప్రజల్ని తెలుసుకోవాలని మనం చేస్తున్నా. దీనిలో ఏ విధమైన వాస్తవము లేదు, ఇది ఒక కట్టు కథ. ఎందుకని చెప్తున్నానంటే ఈయన 14వ తారీఖున జనసేన ఆవిర్భావ దినోత్సవం అక్కడ జరిగింది. కానీ నోటీసులు మార్కింగ్ చేసింది ఎప్పుడు, ప్రొసీజర్ స్టార్ట్ అయినప్పుడు మంగళగిరి కార్పొరేషన్ అధికారులు ఇప్పటం గ్రామంలో మొత్తాన్ని పెదవడ్లపూడి దగ్గర నుంచి ఇప్పటం గ్రామం మీదుగా రహదారి మన హైవే వరకు వేసేటటువంటి ఒక అద్భుతమైన రోడ్డును వేయాలనేటువంటి దృక్పథంతో మంగళగిరి అనేది అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం. ముఖ్యమంత్రి గారు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు దీన్ని అభివృద్ధి చేయాలని భావించారు. ఇవాళ ఎక్కువ చోటే కాదు, ఇంతకుముందు గౌతమ్ బుద్ధ రోడ్డు కానివ్వండి, మరొక చోట కానివ్వండి, మరొక చోట కానివ్వండి, వైడింగ్ చేసి విశాలంగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి దానిలో అంతర్భాగంగా ఇవాళ జనవరి మాసంలో ఫిబ్రవరి మాసంలో ఇచ్చినటువంటి మార్కింగ్ ఇవాళ ఇచ్చింది కాదు, అప్పుడు ఇచ్చారు మార్కింగ్, దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంతకు ముందే ఒకటి ఇంప్లిమెంట్ చేశారు, వన్ సైడ్ తూర్పున మొత్తం కొట్టేసి డ్రైన్ కూడా కట్టేశారు. ఇల్లు చూస్తే అర్థమవుతుంది, పవన్ కళ్యాణ్ గారికి అర్థమై ఉండాలి, నేను తెలుసుకున్నాను. ఇవాళ రెండో వైపున కొట్టేదానికి గందరగోళ పడిపోయి వెళ్ళిపోయి కక్షపూరితంగా అనేటువంటి ఒక కలరిచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది అన్యాయమైనటువంటి విషయం, దీన్ని ప్రజలు ముఖ్యంగా అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారితో కలిసిపోయినట్టుగా ముసుగు తీసేశారో, అది బహిర్గతం అయిందో, ఆ రోజు నుంచి ఒక ఉన్మాదిలాగా కులాల మధ్యన చిచ్చు పెట్టాలని, ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టాలని, ఒక ఆవేశపూరితమైన ఉపన్యాసాలు చేయడం ద్వారా ప్రజలను రెచ్చగొట్టి ఘర్షణలు సృష్టించాలనేటువంటి ఒక ప్రయత్నం ఇవాళ జరుగుతున్నది. దానిలో భాగంగానే వచ్చాడు ఉదయం ఫ్లైట్కు, నేను సాయంత్రం ఫ్లైట్కు వచ్చాడు. ఇక్కడికి వచ్చి విప్పటం గ్రామంలో ఒక షార్ట్ ఫిల్మ్ లాగా ఆవేశంగా మాట్లాడేశాడు, మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోయాడు.
అంటే ప్రజలను రెచ్చగొట్టడం వెళ్ళిపోవడం ఇది ఉన్నటువంటి విషయం. అంతేకాదు నిన్న ఒక మాట మాట్లాడాడు ఇవాళ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని మాత్రం తొలగించలేదు. అక్కడ మహాత్మా గాంధీ విగ్రహాన్ని తొలగించారు, ఇందిరాగాంధీ విగ్రహాన్ని తొలగించారు, జవహర్లాల్ నెహ్రూ విగ్రహాన్ని తొలగించారు. ఇదేం అన్యాయం అక్రమం ఏమిటి అసలు నాకు అర్థం కాలేదు. ఏ విగ్రహాలను కార్పొరేషన్ వాళ్ళు తొలగించలేదు, ఇది వాస్తవం. విగ్రహాలను తొలగించింది ఎవరంటే అక్కడ పంచాయతీ ఆఫీసు ముందు ఉన్నటువంటి జాతీయ నాయకుల బ్రెస్ట్ సైజు యొక్క విగ్రహాలను ఆ పంచాయతీ సెక్రటరీ తొలగించి పక్కన పెట్టాడు. పక్కన పెట్టి మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఆ బౌండరీస్ దాటిన తర్వాత అక్కడ మళ్ళా వాటిని పునర్నిర్మించుకోవాలనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కూడా ఈ అభివృద్ధికి అడ్డమైతే, రోడ్లకు అడ్డమైతే దాన్ని తొలగిస్తాం. కాకపోతే టైం పడుతుంది, ఆ స్ట్రక్చర్ అంతా ఒకసారి తొలగించడానికి కష్టం కాబట్టి నిదానంగా ఆల్టర్నేటివ్గా చూసుకొని దాన్ని తొలగిస్తారు. దానికి ఏదో పెద్ద మేము అన్యాయం చేసిపోయినట్టు, అక్రమం చేసినట్టు, రాజశేఖర రెడ్డి గారి విగ్రహం మాత్రం అలాగే అట్టిపెట్టినట్టు, కర్మ విగ్రహాలన్నీ ధ్వంసం చేసేసినట్టు మాట్లాడుతున్నారు. అంతేకాదు ఇల్లు మొత్తాన్ని మేము పడగొట్టేశామని, ఒక్క ఇల్లు కూడా నేను మనవి చేస్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, ఈనాడు పత్రికకు ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్క ఇల్లు కూడా డ్వెల్లింగ్ హౌస్ని ఎక్కడా కూడా పడగొట్టలేదు. ఎక్కడ పడగొట్టారు? ప్రహరీ గోడలు వచ్చి ఎంక్రోచ్ చేసుకున్న సందర్భంలో అక్కడ డ్రైన్ కట్టాలి కాబట్టి, డ్రైన్ ఎక్కడ కడతారు? రోడ్డుకి చివర కడతారు. ఆ చివరిలో ఈ ప్రహరీ గోడలు అడ్డం వచ్చాయి, కొన్ని లెట్రిన్స్ అడ్డం వచ్చాయి, కొన్ని ఆక్రమణలు అడ్డకు వచ్చాయి. ఆ ఆక్రమణలో ఉన్నటువంటి భాగాలను తొలగిస్తేనే ఇంత గందరగోళం చేస్తున్నారే, ఇది కొత్త? ఇంతకుముందు జరగలేదా? ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదా? ఒక ఇప్పటిలోనే జరిగిందా? మంగళగిరిలో అనేక చోట్ల జరిగింది, గుంటూరులో జరిగింది. ఏ గ్రామంలో అయినా సరే అభివృద్ధి క్రమంలో డ్రైన్లు కట్టేటప్పుడు, మెట్లు వచ్చినప్పుడు, గోళ్ళు వచ్చినప్పుడు వాటిని పడగొడితే దానికి పెద్ద కలర్ ఇచ్చేసి ఇది పెద్ద రాష్ట్ర సమస్యలాగా ఒక కక్ష సాధిపు చర్యలు చేస్తున్నట్టుగా చేసి ఏదో లబ్ధి పొందాలనేటువంటి ఒక విష ప్రయత్నాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. ఈ ఉన్మాది చేష్టల్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెబుతున్నాం. ఇంతేకాదు